స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చందుర్తి మండల కేంద్రంలో సర్పంచ్ స్థానం నుండి పోటీలో ఉన్న సిరికొండ ప్రేమలత శ్రీనివాస్ కు మాజీ సర్పంచ్ మర్రి మల్లేశం బేషరతుగా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. చందుర్తి మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న సిరికొండ ప్రేమలత శ్రీనివాస్ కు మాజీ సర్పంచ్ మర్రి మల్లేశం మద్దతు తెలుపుతూ సంఘీభావాన్ని ప్రకటించారు. మంగళవారం రోజున సిటీ న్యూస్ తో మాట్లాడుతూ మర్రి మల్లేశం యువకులకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే పోటీ నుండి తప్పుకుని ప్రేమలతకు మద్దతు తెలుపుతున్నట్లు వివరించారు. ఆయన వెంట సిరికొండ తిరుపతి, శ్రీరామ్ తిరుపతి, మల్లేశం, దేవయ్య, లింగంపల్లి భూమయ్య, రాకేష్, సంతోష్ గ్రామస్తులు ఉన్నారు. మన గ్రామాభివృద్ధికి కత్తెర గుర్తుకే సిరికొండ ప్రేమలత శ్రీనివాస్ గారి నాయకత్వం, సిరికొండ ప్రేమలత శ్రీనివాస్ గారి నాయకత్వం కత్తెర గుర్తుకే. సిరికొండ శ్రీనివాస్ ప్రేమలత గారి నాయకత్వం, సిరికొండ ప్రేమలత శ్రీనివాస్ గారి నాయకత్వం, చందుర్తి గ్రామ ధ్యేయానికి పడుతున్న యువ నాయకునికే. ప్రేమలత శ్రీనివాస్ గారి కత్తె గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో యువకులు యువతరం గెలిపించాలని నేను 2001లో సర్పంచ్గా కొనసాగినాను. ఇప్పుడు ఒక లేడీ చదువులేదు కాబట్టి ఒక జ్ఞానం విద్యావంతులనే గెలిపించాలని ఒక ప్రజా చైతన్యం కొరకు పోరాడిన వ్యక్తి. ఎండాకాలం నీళ్లు కరవచ్చింది కాబట్టి ప్రజలకు నీళ్లు అందించడం ముందుకు వచ్చింది కాబట్టి మనం దురదృష్ట కష్టాలలో ఎంతో ఇబ్బంది ఉండి నీళ్లు పోసింది కాబట్టి గెలిపించాలని. జై కత్తెర గుర్తుకే, జై కత్తెర గుర్తుకే. నా పేరు శ్రీనివాస్, సిరికొండ శ్రీనివాస్. మా భార్య పేరు సిరికొండ ప్రేమలత. నేను చందుర్తి గ్రామవాసి. అయితే చందుర్తిలో నేను యాక్చువల్గా నేను ఒక 10 సంవత్సరాలు దుబాయ్లో ఉండి వచ్చాను. యాక్చువల్లీ నేను ఎన్ఆర్ఐని. వచ్చిన తర్వాత నేను ఒక 2-3 ఇయర్స్ జరిగిన తర్వాత పోయిన సంవత్సరం ఎండాకాలంలో తీవ్ర నీటి ఎద్దడి ఉండే, అది చూసి మా తోటి వ్యక్తులు బాగా నీళ్ళు లేవు, బాగా ఇబ్బంది పడుతున్నారు జనాలు అని అంటే మా దగ్గర ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకొని ఎడల అందరూ చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. చుట్టూ ఎక్కడికైనా ఒక 2-3 కిలోమీటర్లు అయినా ఒక్క బిందెడు నీటి దొరకని పరిస్థితి అప్పుడు. అటువంటి టైంలో మా మిత్రులు అందరూ డిస్కస్ చేసుకున్నాక అన్న దాన్ని గ్రహించిన మన మాజీ సర్పంచ్ మల్లేశం గారు వాళ్ళ మెసేజ్తో కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఎక్కడికి వెళ్ళినా నీ పేరే వస్తుంది శ్రీనివాసు, నేను నీకు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నా అంటే ఆ మాజీ మల్లేశం రాజేశ్వర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఈ నాకు మద్దతు తెలిపినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే చందుర్తి ప్రజలు భారీ మెజారిటీతోని వాళ్ళకు చందుర్తి ప్రజలకు విన్నవించడం ఒకటే. మాజీ మల్లేశం డ్రాప్ అయిన తర్వాత ఒక ముగ్గురు వ్యక్తులు ఉంటారు, వాళ్ళని ఒకటే ఆలోచించండి. ఎవరైతే చందుర్తిని డెవలప్ చేయగలుగుతారు సాధ్యమైనంత వరకు, ఎవరైతే కరప్షన్ లేకుండా ముందరికి పోగలుగుతారు, ఆలోచించి ఓటు వేయండి. నేను నాకే ఓటు వేయమని చెప్తలేను. ఎవరైతే మంచోళ్ళు, ఎవరైతే స్వలాభాలకు కాకుండా జనం కోసం ఆలోచించే నాయకులు నాయకురాలని ఎన్నుకోవాలని చందుర్తి గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారం.